దేవతలు బ్రహ్మ విద్యకు అధికారులే. ఈ విషయాన్ని 8వదైనటువంటి దేవతాధికరణము ఇందులో వివరిస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, బ్రహ్మ విద్యని ఎవరు తెలుసుకోవాలి, ఎవరు తెలుసుకోకూడదు? ఇది చాలా పెద్ద ప్రశ్న వచ్చింది ఇక్కడ. ఎందుకని అంటే అది ఇవాళ ఉన్నటువంటి ప్రశ్న కాదు. ఆ రోజున వ్యాసుడు బ్రహ్మసూత్రాలు రాసినటువంటి రోజునే బ్రహ్మ విద్యకు అందరికీ అధికారం లేదు అనేటటువంటి విషయం బాగా ప్రచారంలో ఉంది. అందుకని ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు 8వ అధికరణంలో వ్యాసభగవానుడు. ఏమిటి అంటే ఇక్కడ దేవతలు మానవుల కన్నా ఉన్నతమైనటువంటి వాళ్ళు కదా దేవతలు అంటే. ఇక్కడ దేవతలు కొన్ని ఉన్నటువంటి కొన్ని ముఖ్య లక్షణాలు చూడండి. మానవుల కన్నా ఉన్నతమైనటువంటి వాళ్ళు, మానవుల యొక్క కోరికలు తీర్చగలిగినటువంటి వాళ్ళు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళు దేవతలు. ఇటువంటి దేవతలు అశరీరులు. వాళ్ళకి శరీరం అనేది లేదు, వాళ్ళు కర్మ చేయలేరు. కర్మ చేయాలి అంటే వాళ్ళు భూలోకంలో జన్మించాలి. అందుకే భూలోకాన్ని కర్మభూమి అని అంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు మన దేశమేనండి కర్మభూమి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన ఏ దేశమో కూడా కర్మభూమి కాదు అని. ఇది మన యొక్క తెలివి తక్కువతనం. ఏ దేశమైనప్పటికీ కర్మభూమి, భూమి అంటే కర్మభూమి అంతే. భూలోకము అనేది కర్మభూమి, కర్మ చేసేది భూలోకంలోనే చేస్తారు. అందుకే దీన్ని మర్త్యలోకము, మరణమే లక్షణముగా కలిగినటువంటిది. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు మరణించి తీరతాడు. అంటే ఒక భారతదేశంలోనే మరణిస్తాడు, అమెరికాలో మరణించాడు, రష్యాలో మరణించాడు, ఇలా ఏముండదు. అలాగే కర్మ చేయాలంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అంటే అది ఒక మన దేశంలోనే కాదు, మిగిలినటువంటి దేశాల్లో కూడా ఈ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముందు మీరు కొన్ని పుస్తకాలు కనుక చూసినట్లయితే పాశ్చాత్య దేశాలు, ఈ దేశాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువులు అనేవి వాళ్ళు కూడా చేస్తారు. అయితే వాళ్ళు చేసే పద్ధతి వేరు కావచ్చు, మన పద్ధతి వేరైతే వాళ్ళ పద్ధతి వేరు కావచ్చు. ఎందుకంటే జీవన విధానంలో వేరు ఉంది కదా, అందుకని. కాబట్టి భూలోకము అనేది కర్మభూమి. ఈ భూమి మీద పుట్టినటువంటి వాడే కర్మ చేయగలుగుతాడు. దేవతల భూమి మీద పుట్టలా కాబట్టి కర్మ చేయడానికి అర్హులు కాదు అనేది మొట్టమొదటిది. ఇక రెండోది, అసలు దేవతలకి శరీరమే లేదు కదా, కర్మ చేయాలంటే శరీరం ఉండాలి. ఒకవేళ దేవతలే కనుక కర్మ చేయాలి అనుకున్నట్లయితే వాళ్ళు కూడా శరీరాన్ని ధరించి భూమి మీదకి రావాల్సి ఉంటుంది. అలా వచ్చి ఇక్కడ భూమి మీద కూర్చుని ఇక్కడే కర్మ చేయాలి తప్ప ఇంకో రకంగా వాళ్ళు కర్మ చేయడానికి లేదు. ఇలా దేవతల మీద కొంత వాళ్ళకి కొన్ని లక్షణాలు చెప్పారు. ఇందులో వాళ్ళకి బ్రహ్మ విద్యని తెలుసుకునే అధికారం ఉన్నదా, బ్రహ్మ విద్యకి దేవతలకి అధికారం ఉన్నదా అనేది ప్రశ్న. ఈ విషయానికి వచ్చేటప్పటికీ వ్యాసుని యొక్క శిష్యుడైనటువంటి జైమిని ఆయన నిర్ద్వందంగా చెబుతున్నాడు, దేవతలకి బ్రహ్మ విద్య నేర్చుకునే అధికారం లేదు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. దేవతలకి అధికారం లేదు అన్నాడు. ఎందుకని అధికారం లేదు అంటే, ఇక్కడ సూర్యుడు చంద్రుడు వీళ్ళంతా కూడా గ్రహాలు. వీళ్ళు సూర్యుడు చంద్రుడు గ్రహాలు, మరి అటువంటి గ్రహాలకి ప్రత్యేక మండలాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి బ్రహ్మ విద్యను తెలుసుకునేటటువంటి అధికారం లేదు అని అంటూ ఉన్నాడు జయమణి. అలాగే చాందోగ్యోపనిషత్తులో మధు విద్య అనేది చెప్పారు. అందరూ అంటారు దూరంగా ఆకాశంలో మనకు కనిపించేటటువంటి వాడే సూర్యుడు, అతడు దేవతల్ని తృప్తిపరుస్తాడు, అతడే దేవతలకి మధువు అని చెప్పారు. సూర్యుడు దేవతలకు మధువు వంటి వాడు, అందుచేత
సూర్యుడు కూడా ఒక దేవత. మరి అటువంటిప్పుడు సూర్యుడికి బ్రహ్మ విద్యాధికారం ఎలా ఉంటుంది? ఉండదు అని అంటాడు ఇక్కడ జయమని. మొత్తం మీద జయమని చెప్పేది ఏమిటంటే, దేవతలకు బ్రహ్మ విద్య తెలిసి బ్రహ్మ విద్యని అభ్యసించే అవకాశం, ఉపాసన చేసే అవకాశం అనేది లేదు, అసలు అధికారం లేదు అని అంటాడు. బ్రహ్మ విద్యకి వాళ్ళు అర్హులు కాదు అంటారు. అయితే వ్యాస మహర్షి ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నాడు, అలా ఏం కాదు అన్నాడు. దేవతలకి బ్రహ్మ విద్యాధికారం ఉన్నది అని అన్నాడు. అయితే ఇక్కడ అసలు దేవతలు అంటే ఎంతమంది, ఎవరు దేవతలు, ఎంతమంది దేవతలు? దేవతలు జన్మతోనే దేవతలుగా పుట్టినటువంటి వాళ్ళు ఒక రకం, కర్మదేవతలు అనేవాళ్ళు ఇంకొక రకం. అంటే ఈ జన్మలో కర్మ చేసి ఆ కర్మ ఫలితంగా వాళ్ళు దైవత్వాన్ని పొందినటువంటి వాళ్ళు, వీళ్ళు దేవతలు. ఇలాంటి వాళ్ళకి ఉదాహరణే మనకి నహుషుడు. ఈ జన్మలోనే 100 అశ్వమేధ యాగాలు చేశాడు. భూలోకంలో 100 అశ్వమేధ యాగాలు ఎవరైతే చేస్తారో అతడు ఇంద్ర పదవికి అర్హుడు అని చెప్పారు మనకి, కాబట్టి అతను ఇంద్రుడయ్యాడు. అలాగే నంది, ఆయన జన్మ వృత్తాంతం మనకి తెలుసు. అలాగే కుబేరుడు, వీళ్ళంతా కూడా మనకన్నా ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు. నందీశ్వరుడు సాక్షాత్తు ఈశ్వరుడికి వాహనం అయినాడు, ద్వారపాలకుడు అయ్యాడు. కుబేరుడు, ఆయన ఉత్తర దిక్కుకి అధిపతి అయ్యాడు, ధనాధిపతి అయ్యాడు. వీళ్ళంతా కూడా వాడు చేసినటువంటి కర్మ ఫలితంగానే వీటిని సాధించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితంగా దైవత్వాన్ని పొందేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ జన్మలో మంచి పనులు చేసి ఆ మంచి పనుల యొక్క ఫలితంగా దైవత్వాన్ని పొందుతారు, వీళ్ళని కర్మదేవతలు అని అంటారు. రెండో రకమైనటువంటి వాళ్ళు నిజదేవతలు. నిజదేవతలు అంటే వాళ్ళు పుట్టుకతోనే దేవతలుగా జన్మిస్తారు. అంటే వాళ్ళు కూడా గత జన్మల్లో చేసినటువంటి కర్మ ఫలితం ఆధారంగానే వాళ్ళు దేవతలుగా జన్మిస్తారు, జన్మించడమే దేవతలుగా జన్మిస్తారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ కర్మదేవతలు జన్మించేటప్పుడు మానవులుగా జన్మించినప్పటికీ, నౌష్టుడు మానవుడిగా జన్మించినప్పటికీ ఇక్కడ 100 అశ్వమేధ యాగాలు చేయటం వల్ల ఈ జన్మలోనే ఆయన దైవత్వాన్ని పొందాడు. కాబట్టి వీళ్ళంతా కూడా కర్మదేవతలు. ఇలా రెండు రకాలైనటువంటి దేవతలు ఉన్నారు. ఇప్పుడు అసలు ఈ దేవతలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక చిన్న ప్రశ్న వస్తుంది. బృహదారణ్యక ఉపనిషత్తులు మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, జనక మహారాజు యాగం చేస్తూ ఉన్నాడు. ఆ యాగం చేస్తున్నటువంటి సమయంలో పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు అలంకరించినటువంటి 1000 బాగా బలిసినటువంటి ఆవులు ఆబోతులు తీసుకొచ్చి ఆధ్యాత్మిక ప్రపంచంలో రారాజు ఎవరో వాళ్ళు, అతను వీటన్నింటినీ తొలగిపోవచ్చు అని చెప్పాడు. సభలో ఎవరూ లేవలేదు, యాజ్ఞవల్కుడు లేచాడు, వాటిని తొలగిపోతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ శాకల్యుడు అనేటటువంటి వాడు అడ్డు తగులుతాడు యాజ్ఞవల్కుడికి. నా ప్రశ్నలకి సమాధానం చెప్పు అన్నాడు. ఏమిటయ్యా నీ ప్రశ్న అంటే, దేవతలు ఎంతమంది అని అడుగుతాడు శాకల్యుడు. 3,306 మంది అన్నాడు. మళ్ళీ అడిగాడు, దేవతలు ఎంతమంది? 33. మళ్ళీ అడిగాడు, దేవతలు ఎంతమంది? 6. మళ్ళీ అడిగాడు, దేవతలు ఎంతమంది? 3. మళ్ళీ అడిగాడు, దేవతలు ఎంతమంది? 1. ఒకే దేవత అని చెప్పాడు. కాబట్టి దేవతలు ఎంతమంది అనేటటువంటి దాని మీద కూడా, దేవతలు దీని మీద కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు అనేవి ఉన్నాయి. సరే, ఇవి వదిలిపెట్టేస్తే దేవతల యొక్క శక్తి ఏమిటి? ఒకేసారి అనేకమైనటువంటి శరీరాలు పొందగలిగేటటువంటి శక్తి దేవతలకు ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఒకే సమయంలో అనేకమైనటువంటి రూపాలు ధరించటం లేదా అనేకమైనటువంటి చోట్ల ప్రత్యక్షం కావటం, ఈ పనులు చేస్తూ ఉంటారు, ఈ పనులు చేయగలరు దేవతలు అని చెప్తున్నారు. మీకు అనుమానం వస్తుంది, ఎలా జరుగుతుందండి అది? కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చూపించాడు చూడండి, నారీ నారీ నడుము మురారి. 16,000 మంది గోపికలతోనూ కూడా ఆయన ఆటలాడుతూ ఉన్నప్పుడు 16,000 మంది దగ్గర ఉన్నాడు.
అష్టభార్యలతోనూ ఒకే సమయంలో ప్రతి వాళ్ళ దగ్గర ఉన్నాడు, అందరితోనూ కాపురం చేశాడు. 8 మంది దగ్గర ఉన్నాడు. వాళ్ళ యొక్క పరివారం శ్రీకృష్ణ పరమాత్ముడు మహారాణి గారి మందిరంలో ఉన్నారు అంటే మహారాణి గారి మందిరంలో ఉన్నాడు అని చెప్పేసి వాడు కొట్టుకుంటారు. తర్వాత దేవతల యొక్క శక్తి అది ఒకే సమయంలో అనేక చోట్ల కనిపించటము. ఈ విషయం మళ్ళీ బ్రహ్మసూత్రాల్లో 4వ అధ్యాయంలో వస్తుంది. ఒకే చోట అనేకమైనటువంటి రూపాలు భగవంతుడు ధరించగలడా అనే విషయం వస్తుంది అక్కడ. అక్కడ దీన్ని మనం ఇంకా వివరంగా చెప్పుకుంటాం. కాబట్టి దేవతల యొక్క శక్తి ఏమిటి అంటే ఒకే సమయంలో అనేక చోట్ల కనిపించటము, ఇది వాళ్ళ యొక్క శక్తి. కాబట్టి మరి దేవతలకి శరీరత్వం ఉన్నదా, అసలు శరీరం అనేది ఉన్నదా లేదా అంటే అక్కడ శరీరత్వము అనేది ఉన్నది అని చెప్తున్నాడు వ్యాసభగవానుడు. ఎందుకని, శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకేసారి ఇన్ని రూపాలు ధరించాడు కదా, కాబట్టి ఆయనకి వాళ్ళకి దేవతకి శరీరత్వం ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఇంకోటి విషయం, మనకి ఇంద్రుడు దేవత, ఇంద్రుడు దేవరాజు కదా, అలాంటి ఇంద్రుడు ఏం చేశాడు, ఆహ్య కోసమని భూలోకానికి వచ్చాడు. ఆహ్య మానవకాంత ఇక్కడ భూలోకానికి వచ్చాడు. మరి భూలోకానికి వచ్చి ఆహ్య దగ్గరికి వెళ్ళాడు అని చెప్పారు. ఆహ్య దగ్గరికి ఎలా వెళ్ళాడు, శరీరం లేనటువంటి ఇంద్రుడు శరీరం ఉన్నటువంటి ఆహ్య దగ్గరికి ఎలా వెళ్ళగడిగాడు, శరీరాన్ని ధరించి వెళ్ళాడు. అందుకే ఇక్కడ చెప్పేది వ్యాసభగవానుడు అంటాడు, దేవతలకు కూడా శరీరత్వము ఉన్నది, వాళ్ళు సర్వకాల సర్వావస్థలందు శరీరాన్ని ధరించి ఉండకపోవచ్చు, కానీ అవసరం అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు శరీరాన్ని ధరిస్తారు, ధరించగలరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం చూడండి, కురుక్షేత్ర మహాసంగ్రామంలో కర్ణుడి దగ్గరికి వచ్చాడు ఇంద్రుడు. ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు, మరి ఇంద్రుడు దేవత కదా, ఇంద్రుడి శరీరం లేదు. అటువంటి ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు, కర్ణుడి దగ్గరికి వచ్చి దేహి అన్నాడు, కవచకుండలాలు దానంగా తీసుకెళ్ళాడు, మరి శరీరాన్ని ధరించాడు కదా. అదే ఇక్కడ చెప్పేది, కావాలనుకుంటే దేవతల శరీరాన్ని ధరించగలరు అనే విషయాన్ని ఇక్కడ వ్యాసభగవానుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ దేవతలంతా కూడా నిత్యమైనటువంటి వాళ్ళు అంటే వీళ్ళంతా కూడా అనిత్యులు, మనకి మనైనా వాళ్ళు కూడా అనిత్యులు. కాకపోతే మనకన్నా వాళ్ళు ఇంకా కొంచెం ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నారంతే. మనం మన పరిభాషలో చెప్పుకోవాలంటే మనకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు, అంతకన్నా ఏం లేదు. మన జీవితం అనేది 100 సంవత్సరాల వరకు పరిమితం అయి ఉంటే వాళ్ళకి ఇలాంటివి 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వాళ్ళు జీవించగలుగుతారు అంతే. ఎందుకేనంటే వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు, కల్పాంతం దగ్గరికి వచ్చేటప్పటికీ దేవతలంతా కూడా నాశనం అయిపోతున్నారు, ఎవరు మిగలటం లేదు, చరాచర జగత్తులో ఏది మిగలటం లేదు పరబ్రహ్మ తప్పించి. కాబట్టి దేవతలు కూడా అనిత్యులే. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ అనిత్యులైనటువంటి ఈ దేవతలంతా కూడా నిత్యత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా నిత్యులుగా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాడు నిత్యులుగా ఉండాలి అంటే ఎలా, మరి బ్రహ్మత్వాన్ని పొందాలి. నిత్యుడు సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి వాడు ఎవరు అంటే పరబ్రహ్మ ఒక్కడే. కాబట్టి దేవతలు కూడా నిత్యత్వం కావాలి అన్నట్లయితే, శాశ్వతత్వం కావాలి అన్నట్లయితే బ్రహ్మత్వాన్ని పొందాలి. బ్రహ్మత్వాన్ని ఎలా పొందుతారు మీరు, బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి, పరబ్రహ్మను గురించి ఎవరైతే తెలుసుకుంటాడో అతడు కూడా పరబ్రహ్మే అవుతాడు. ఇది కదా మనకి సూత్రం ఇప్పుడు. కాబట్టి దేవతలు కూడా బ్రహ్మత్వాన్ని పొందాలి అంటే, పరబ్రహ్మస్వరూప బ్రహ్మత్వాన్ని పొందాలి అంటే వాళ్ళు కూడా బ్రహ్మత్వాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మ విద్యను తెలుసుకుని తీరాలి. అందుకని దేవతలందరూ కూడా ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేటటువంటిదే ఇక్కడ. చాందోగ్య ఉపనిషత్తులు చెప్పాడు మనకి, నారదుడు బ్రహ్మ విద్య నేర్చుకోవడం కోసం సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ సనత్ కుమారుడి దగ్గర నేర్చుకున్నాడు. మరి నారదుడు దేవత కాదా అంటే, నారదుడు దేవఋషి అని మనం చెప్తూనే ఉన్నాం కదా, ఋషుల్లో దేవఋషి నారదుడు అని చెప్తున్నాం మనం. కాబట్టి నారదుడు సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యను అభ్యసించాడు. అలాగే అశ్విని దేవతలు వాళ్ళు గురువు గారి దగ్గర బ్రహ్మ విద్యను అభ్యసించారు. కాబట్టి ఇక్కడ
దేవతలు ఈ నిజ శాశ్వతత్వాన్ని కోరుకుంటారు వాళ్ళు. అలా శాశ్వతత్వాన్ని కోరుకున్నటువంటి దేవతలు ఏం చేస్తారు అంటే బ్రహ్మ విద్యని అభ్యసించాలి అనే కోరిక వాళ్ళకు కలుగుతుంది. మరి ఇప్పుడు ఈ బ్రహ్మ విద్యను అభ్యసించాలి అంటే వాళ్ళకి అధికారం ఉన్నదా లేదా? వాళ్ళకి అధికారం ఉన్నది అని చెప్తున్నాడు. వాళ్ళకి అధికారం ఉన్నది అని చెప్తున్నాడు అంటే మొట్టమొదటి దీంట్లో అయితే దేవతలకి లేదు అని కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్కి లేదు అని, ఆ వ్యక్తికి అధికారం లేదు అని. అంతేగాని దేవతలకు అధికారం లేదు అని కాదు, ఎవరో ఒకళ్ళని చూపించి వీడికి అధికారం లేదు కదా అని చెప్పేసి అడగద్దు మనం. ఎందుకంటే పూర్వకాలంలో ఈ ఇంద్రుడు ఒక మహర్షి దగ్గరికి వచ్చాడు. మహర్షి దగ్గరికి వచ్చినాక బ్రహ్మ విద్యను చెప్పవలసింది అని అడిగాడు. ఆ మహర్షి అంటాడు, అదేమిటయ్యా, దేవతలంతా కూడా భోగలాలసులు, నిరంతరము అప్సరంగలతోనూ వాళ్ళతో ఆటపాటలతో తేలియాడుతూ ఉంటావు, ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉంటావు నువ్వు, మరి నీకు బ్రహ్మ విద్య ఎలాగా? ఇంద్రుడు అక్కడికి వచ్చేటప్పటికే రాగానే ముందు ఆ మహర్షి దగ్గర మాట తీసుకున్నాడు, నా కోరిక తీరుస్తాను అని చెప్పేసి మాట తెచ్చుకున్నాడు. నేను అడిగింది ఇస్తావు అన్నాడు, ఇస్తాను అని మాట ఇచ్చిన తర్వాతనే ఇంద్రుడు ఇప్పుడు దగ్గరకు వచ్చాడు. నాకు బ్రహ్మ విద్యను ఉపదేశించు అన్నాడు. ఇప్పుడు మహర్షి గొంతులు వెలక్కాయి పడింది, పచ్చి వెలక్కాయి పడింది. ఎందుకంటే ఇంద్రుడు పరమ భోగలాలసుడు, నిరంతరము అప్సరసులతో అప్సరాంగనతో ఆయన అలా సరస్సలాపాల్లో తేలి ఆడుతూ ఉంటాడు. ఇటువంటి వాడికి బ్రహ్మ విద్య అనేది ఎలా వస్తుంది? రాదు కదా. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, చెప్పాలా వద్దా? చెబితే అపాతదానం, చెప్పకపోతే మాట పోతుంది. ఇప్పుడు ఇంద్రుడే అడిగాడు, చెబుతావా చెప్పవా? చెబుతాను మాటిచ్చావు కదా, చెప్తావా చెప్పవా అన్నాడు. ఆయన ఏమీ చేయలేక, అలాగేనయ్యా రేపు పొద్దున మిగిలిన శిష్యులతో పాటుగా నువ్వు కూడా రా అన్నాడు. సరే వెళ్ళాడు ఇంద్రుడు. ఇప్పుడు ఆ మహర్షి చెప్తూ ఉన్నాడు, బ్రహ్మ విద్యం చెప్తూ ఉన్నాడు, చరాచర జగత్తంతా అశాశ్వతమైనటువంటిది, రాజులు రాజ్యాలు శరీర సంపద భోగం భాగ్యం ఇవన్నీ కూడా అశాశ్వతము అన్నాడు. ఇంద్రుడు లేచాడు. ఏమయ్యా నన్ను గేలి చేస్తున్నావు నువ్వు? ఏది అశాశ్వతం? నా ఇంద్ర పదవి అశాశ్వతమా? నా దగ్గర ఉండే అప్సరంగం అశాశ్వతమా? ఏది అశాశ్వతం? ఇక్కడ ఇలాంటి తప్పుడు మాటలు మళ్ళీ కనుక చెప్పావుంటే నా వజ్రాయుధంతో నీ తలకాయ కాస్త నరికి పారేస్తాను అని చెప్పాడు. అంటే అప్పటికి ఇంద్రుడికి బ్రహ్మ విద్యను తెలుసుకునే అధికారము అనేది రాలేదు. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత అప్పుడు ఇంద్రుడికి బ్రహ్మ విద్యను తెలుసుకునే అధికారం వచ్చింది. అందుకే ఎవరైనా వచ్చి నాకు ఏదైనా ఒక విద్య చెప్పండి అని అడిగితే వెంటనే వాళ్ళకి చెప్పేయకూడదు మనం. ఆ విద్యని తెలుసుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం పరీక్షించగానే మనం చెప్పడానికి వీల్లేదు. వాడు దానికి అర్హుడైతేనే చెప్పాలి. ఆ తర్వాత చూడండి, బృహదారణ్యకోపనిషత్తులను ఛాందోగ్యోపనిషత్తులను అక్కడ ఇంకో కథ చెప్పాడు. ఒకసారి దీన్ని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకసారి బ్రహ్మదేవుడు ఆత్మను గురించి ఒక ప్రకటన చేశాడు. ఆత్మ అనేది నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది, ఆకలి దప్పిక దుఃఖము శోకము అనేవి దీనికి ఉండవు, ఆత్మని గురించి తెలుసుకున్నటువంటి వాడికి పునర్జన్మ అనేది ఉండదు, ఇలా ఒక ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని విన్నటువంటి దేవతలు రాక్షసులు అందరూ కూడా ఈ ఆత్మను గురించి ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా భావన చేశారు. అయితే ఇంతమంది ఒక్కసారిగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి దేవతల తరఫున దేవరాజు అయినటువంటి ఇంద్రుడు, రాక్షసుల తరఫున వాళ్ళ రాజు అయినటువంటి విరోచనుడు, వీళ్ళిద్దరినీ పంపించారు. వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఏం కావాలయ్యా అని అడిగాడు. నువ్వు బ్రహ్మతత్వాన్ని గురించి ఏదో ఒక ప్రకటన చేసావు కదా, బ్రహ్మ విద్యను మేము తెలుసుకుందామని వచ్చాము, బ్రహ్మతత్వాన్ని తెలుసుకుందామని వచ్చాము అన్నారు. వెంటనే చెప్పలేదు బ్రహ్మదేవుడు. చూడండి, ఇందాకే చెప్పాను నేను, వాళ్ళు అడిగినంత మాత్రం చేత మనం వెంటనే చెప్పకూడదు. అదే పని చేశాడు ఇక్కడ బ్రహ్మదేవుడు. ఎందుకంటే వాళ్ళకి అర్హత ఉన్నదా లేదా అనే విషయం మనకు తెలియాలి. వాళ్ళకి అర్హత రావాలి, వస్తేనే మనం చెప్పాలి. 32 సంవత్సరాలు నా దగ్గర ఉండి మీరు బ్రహ్మచర్యాన్ని ఆచరించండి అన్నాడు.
ఇక్కడ బ్రహ్మచర్యాన్ని ఆచరించటము అంటే సత్యాన్వేషణలో కాలం గడపండి అని. బ్రహ్మచర్యము అనేది రెండు రకాలుగా ఉంటుంది అని గతంలో మనం చెప్పుకున్నాం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకటేమో విద్యార్థి దశ, దాన్ని బ్రహ్మచర్యము అంటారు. రెండోది సత్యాన్వేషణలో కాలం గడపటము, అది కూడా బ్రహ్మచర్యమే. కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్యంతో కాలం గడపండి అంటే సత్యాన్వేషణలో కాలం గడపండి అని, అంటే నియమ నిష్టలతో కాలం గడపండి, నిరంతరము ఇంకో ఝాస అనేది లేకుండా ఆ బ్రహ్మతత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉండండి అన్నాడు. 32 సంవత్సరాలు అయిపోయినాయి వచ్చారు, ఏం కావాలి అన్నాడు, బ్రహ్మతత్వం కావాలి అన్నారు. ఇప్పుడు చెప్పాడు, మీరు వెళ్ళి కొలంలో మీ ముఖాలు చూసుకోండి, మీ కనుపాపంలో కనిపించేటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతడే బ్రహ్మ అని చెప్పాడు. 32 సంవత్సరాల పాటు వాళ్ళు నియమనిష్టలతో కాలం గడిపారు కాబట్టి గడ్డం చేసుకోలేదు, జుట్టు కత్తిరించుకోలేదు, ఒళ్ళంతా చాలా అసహ్యంగా ఉంది, స్నానాలు చేయలేదు, బట్టలు మాసిపోయి చిరిగిపోయి ఉన్నాయి నీళ్ళల్లో. వాళ్ళకి అదే చాలా అసహ్యకరమైనటువంటి ఈ ఆకారం కనిపించింది. అదే మాట వచ్చి చెప్పారు బ్రహ్మదేవుడికి, ఇప్పుడు మీరంతా కూడా స్నానం చేసి ఒళ్ళంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి వెళ్ళండి అన్నాడు. అప్పుడు చూసుకోండి అన్నాడు. స్నానం చేసుకుని బాగా అలంకరించుకుని వెళ్ళి చూసుకున్నారు, అందంగా కనిపించింది. అలంకరించినటువంటి వీళ్ళ యొక్క ఆ ప్రతిబింబం కనిపించింది, అందంగా కనిపించింది. అదే మాట చెప్పారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఇంకేం అదేనయ్యా బ్రహ్మ పరబ్రహ్మ అంటే వెళ్ళండి అన్నాడు. ఈ మాట నమ్మేసి విరోచనుడేమో వెళ్ళిపోయి, అంటే ఇక్కడ నీళ్ళల్లో ఏం కనిపించింది, వాళ్ళ దేహమే కనిపించింది. కాబట్టి విరోచనుడు వెళ్ళిపోయి రాక్షసులందరికీ దేహమే ఆత్మ అని ప్రచారం చేశాడు. కానీ ఇంద్రుడికి అనుమానం వచ్చింది, అలంకరించుకున్నప్పుడు అలంకరించుకున్నట్టుగాను, లేనప్పుడు అసహ్యంగాను కనిపించింది, ఇలా ఇన్ని రూపాలతో ఆత్మ కనిపిస్తుంది కదా, ఇలా అనుమానం వచ్చింది. అందుకని ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏమిటంటే ఇదిగో నాకు అనుమానం వచ్చింది అన్నాడు. మళ్ళీ 32 సంవత్సరాలు తపస్సు చెయ్యి అన్నాడు. ఇలా అనేక సంవత్సరాలు ఆ ఇంద్రుడితో తపస్సు చేయించి నియమనిష్టలతో ఆ ఇంద్రుడు అలా అక్కడ తపస్సు చేసేట్టుగా చేసి బ్రహ్మచర్యాన్ని ఆయన ఆచరించిన తర్వాత, అంటే ఆయన అర్హత అనేది సాధించిన తర్వాత, ఇక్కడ బ్రహ్మచర్యాన్ని ఆచరించడం అంటే అర్హత సాధించడం, ఆ అర్హత సాధించిన తర్వాత అప్పుడు పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్పాడు, అప్పుడు చెప్పాడు. కాబట్టి దేవతలకు అర్హత ఉన్నదా లేదా అంటే, దేవతలకు అర్హత అనేది ఉంది, బ్రహ్మ విద్యను తెలుసుకునేటువంటి అర్హత అనేది దేవతలకు ఉంది. ఉంది కాబట్టే కదా ఇక్కడ ప్రజాపతి దగ్గర ఈ ఇంద్రుడు కూర్చుని బ్రహ్మ విద్యను తెలుసుకోగలిగాడు, లేకపోతే ఎట్లా తెలుసుకుంటాడు? మొట్టమొదట్లో అక్కడ తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేకపోయాడు అంటే ఆ సమయంలో ఆయనకు అర్హత లేదు, ఆ తర్వాత అర్హత అనేది సాధించాడు. ఈ సాధించిన అర్హత కూడా సరిపోదు కాబట్టి రాగానే 32 సంవత్సరాల పాటు ఇక్కడ నియమనిష్టలతో కాలం గడుపు బ్రహ్మచర్యంలో అన్నాడు. ఆ తర్వాత కూడా అనేక సంవత్సరాలు ఆయన్ని అట్లా బ్రహ్మచర్యంలో కాలం గడపనిచ్చి ఆయన అర్హత సాధించిన తర్వాత అప్పుడు బ్రహ్మ విద్యను ఉపదేశించాడు ఈ బ్రహ్మదేవుడు. కాబట్టి దేవతల బ్రహ్మ విద్యకి అర్హులేనా అంటే, లోకంలో ఎవరైనా బ్రహ్మ విద్యకి అర్హులే. ఎప్పుడు బ్రహ్మ విద్య ఎందు ఆసక్తి అనేది ఉంటే, దాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటే ఎవరైనా సరే ఇక్కడ బ్రహ్మ విద్యకు అర్హులు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం మాట్లాడుతున్నది ఏమిటి అంటే, దేవతలు బ్రహ్మ విద్యకు అర్హులా అనే విషయాన్ని గురించే మనం మాట్లాడుతున్నాం. ఈ అధికరణంలో వ్యాస భగవానుడు దేవతలు బ్రహ్మ విద్యకి అర్హులేను అనేటటువంటి మాటని ఘంటాపదంగా చెప్తూ ఉన్నాడు.